ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 5-6 ఆకస్మిక ఢిల్లీ పర్యటన. ఏంటి దీంట్లో ఉన్న ఆంతర్యం? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి మోదీతోను, అమిత్ షాతోను, కేంద్ర మంత్రులతో, కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు. ఎప్పుడు వెళ్ళినా పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి, ఈసారి పోలవరం ప్రాజెక్టుకి అడ్వాన్స్ ఇవ్వండి, 19,000 కోట్లు ఇవ్వండి అని అడిగాడు నిర్మలా సీతారామన్. అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా ప్రత్యేక హోదా గురించి ఒకసారి కేంద్ర నాయకత్వాన్ని గుర్తు చేస్తారు. ప్రత్యేక హోదా లేదు, పెండింగ్ నిధులు. అట్లాగే విద్యుత్ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యుత్ శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రోత్సాహకాలు, వాటి గురించి చర్చించటం. అలాగే జలవనరుల శాఖలో పెండింగ్ ఉన్న సమస్యలు, కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు, వీటినన్నింటినీ చర్చించిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతాం. జగన్మోహన్ రెడ్డి శాసనసభను రద్దు చేసి ఆనాడు కేసీఆర్ 2018లో ఏ విధంగా సభను రద్దు చేసి 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభను రద్దు చేసి ఇప్పుడు జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు శాసనసభల ఎన్నికలకు వెళ్తాడా అనే చర్చ రాజకీయ పార్టీలోనూ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల్లో కూడా చర్చకొచ్చింది. ఈ పర్యటన యొక్క ఆంతర్యం, ఆయన కేంద్ర పెద్దలను, ప్రధానమంత్రి మోదీ వాళ్లతో ఈ ముందస్తు ఎన్నికల గురించి చర్చించి వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉన్నది లేదు, సూత్రప్రాయంగా వారికి చెప్పి నేను శాసనసభను రద్దు చేసి ముందస్తుకు వెళ్ళబోతున్నాను అని చర్చిస్తాడు అనే ఒక వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆయన ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైనా ఎన్నికకు సిద్ధంగా ఉంది, వాళ్ళ అభ్యర్థుల జాబితా కూడా సిద్ధంగా ఉంది, కొంతమంది టికెట్లు ఇవ్వటం లేదు, 30 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించబడతాయి. నిరాకరించబడినా ఆఖరి నిమిషంలో నీకు సీట్ లేదని చెప్పకుండా ముందుగానే పిలిచి చెప్పేశాడు ఆయన. సాధారణంగా అన్నా కొన్ని కారణాల వల్ల నీకు తెలుసు నాకు తెలుసు, నీకు ఈసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేను, నీకు ఎమ్మెల్సీ పదవో రాజ్యసభో కార్పొరేషనో మరొక రకంగా నిన్ను గౌరవించుకుంటాను, సహకరించు అని చెప్పి వాళ్ళకి ఇప్పటికే సమాచారం అందజేశారు. ఎవరెవరికి టికెట్లు రావో వాళ్ళకి తెలుసు. కొద్దిమంది మనోవేదంతో ఇంత చేసినా నాకు టికెట్ రావట్లేదని కొద్దిమంది ఆలోచన చేస్తున్నారు. జనసేనలోకి వెళ్దామా, తెలుగుదేశంలోకి వెళ్దామా, బీజేపీలోకి వెళ్దామా అని కొద్దిమంది ఆలోచన చేస్తున్నా సరే జగన్ అన్న పిలిచి చెప్పాడు నాకు ఇది కాకపోయినా ఇల్లంట తిరిగి ఓటర్లకు దండం పెట్టి 5 సంవత్సరాల ఎమ్మెల్యే కంటే 6 సంవత్సరాల శాసన మండలి అదే మెరుగని చెప్పి కొంతమంది దానికి సంసిద్ధత వ్యక్తపరిచి చాలామంది సీటు రాని ఎమ్మెల్యేలు అందరూ కూడా తృప్తి చెందడం జరిగింది. అదొక విశేషం. ఎందుకు ఈ ముందస్తుకు వెళ్ళటం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకు కొన్ని ఊహాగానాలు ఉన్నాయి ముందస్తుకు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని. ఈ వారాహి 4వ దశ యాత్ర సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కైకలూరులో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉన్నదని సూత్రప్రాయంగా ఆయన కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒక అనుమానం ఉంది,
ఆయన గత 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తుకు వెళ్ళవచ్చు అనే దిశగా జైలుకు వెళ్ళకముందు ఆయన దానిపై కేంద్రీకరించి అందువల్లనే బస్సు యాత్ర ప్రారంభించి లొకేషన్ ఏమో ఇవ్వగలం అని చెప్పి పాదయాత్రకు పంపించి దాదాపు 70 మంది అభ్యర్థుల జాబితా ఖరారు చేశాడు చంద్రబాబు నాయుడు. అట్లాగే సూత్రప్రాయంగా జనసేన పార్టీకి ఏ సీట్లు కేటాయించాలనేది కూడా చర్చలు జరిగినాయి. కొన్ని ఇరు వర్గాలు ఆమోదించారు. భారతీయ జనతా పార్టీతో కలిస్తే వాళ్ళు ఏ సీట్లు అసెంబ్లీ సీట్లు అడిగే అవకాశం ఉన్నది, పార్లమెంట్ సీట్లు అడిగే అవకాశం ఉన్నదాన్ని గత అనుభవాన్ని బట్టి 2004-2014లో భారతీయ జనతా పార్టీ ఆశించే సీట్లు వాళ్ళ నాయకుల యొక్క స్థానాలను బట్టి అది కూడా చర్చకొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇప్పుడు ముందస్తుకు వెళ్తున్నాడంటే కేసీఆర్కి ముందస్తుకు వెళ్ళటం కలిసి వచ్చింది, నేను కూడా ముందస్తుకు వెళ్తే నాకు కూడా కలిసి వస్తుందనే ఒక సెంటిమెంట్. రెండోది, దాదాపు 4 రోజులు పూర్తయింది, చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి 4 రోజులు పూర్తయింది, ఎవరు ఊహించాల. సరే, వాళ్ళ న్యాయవాదులు బెయిల్ దరఖాస్తు వేయకుండా కేసు కొట్టేయండి అని చెప్పి హైకోర్టులో సుప్రీంకోర్టులో కాలయాపన చేయటం వల్ల సమయం వృధా అయి 4 రోజులు సమయం పట్టింది. ఇప్పుడు ఒక్క కేసే కొలిక్కొచ్చిన సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు కేసు కొట్టేయమని చెప్పి అవకాశాలు చాలా తక్కువ. మీకు అవకాశం ఉంది కదండి, బెయిల్ వేసుకుని బయటికి రండి, మీరు కోర్టులో మీ న్యాయ పోరాటం చేయండి. అంతేగాని ట్రయల్ కోర్టులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి మీరు కొట్టేయండి అంటే మేము ఇక్కడ ట్రయల్ కోర్టులో ఉన్న అంశాలను లోతైన అధ్యయనం ఏం చేయము. ఏదైనా 1-2 సూత్రాలు ఏమైనా ఉంటే, మీకు అనుమానాలు ఉంటే ఏదైనా సెక్షన్ల గురించి మాట్లాడతాం, కానీ సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు కాజాలు. మీ వాదోపవాదాలన్నీ ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. కేసు కొట్టేయడం అనేది దర్యాప్తు సంస్థ 2000 పేజీల రికార్డు సమర్పించి సాక్ష్యాధారాలు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ట్రయల్ కోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు అని ఆ విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చుక్కెదురైంది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు. అది ఎలా ఉండగా మరికొన్ని కేసులు జోడించారు. 2 కేసులు అయితే ఒకటి వచ్చినట్టే. బస్సు యాత్ర సందర్భంగా అంగళ్ళు పొంగనూరులో దాడిని పోలీసులు పెట్టిన కేసులో దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వీళ్లకు ముందస్తు బెయిల్ లభించింది. అందువల్ల ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు కూడా అంగళ్ళు కేసులో పొంగనూరు కేసులో ముందస్తు బెయిల్ వస్తుంది. కానీ ఆయన మెడకు చుట్టుకున్న కేసులు మరికొన్ని కేసులు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అట్లాగే ఫైబర్ నెట్ కేసు, అమరావతిలో అక్కడ అసైన్డ్ భూములు లాక్కున్నారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా ప్రభుత్వ దుర్వినియోగం పాల్పడింది అని అది. ఈ కేసులన్నింటిలో ఇప్పటికే సిఐడి పోలీసు ఫైబర్ నెట్ కేసులోను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడికి పీటీ వారెంట్ జారీ చేశారు. పీటీ వారెంటే పీటీ వారెంట్ అనగా ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్, ఇంట్లో ఉంటే అరెస్ట్ వారెంట్ అంటారు, జైల్లో ఉంటే పీటీ వారెంట్ అంటారు. ఆ కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఈ అసైన్ భూముల వ్యవహారంలో ఇరికిచ్చి ఇప్పుడు ఏ విధంగా 4 రోజులు కాలయాపన చేశారో ఆ కేసుల్లో కూడా ఇరికిచ్చి చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రణాళిక రచించింది. చంద్రబాబు నాయుడు న్యాయవాదులేమో వాళ్ళు ఒకే మాట మీద కేసు కొట్టేయడాన్ని సాంకేతిక పరిజ్ఞానం న్యాయ భాషలో క్వాష్ అంటారు. క్వాష్ అంటే నాకేం తెలియదు, నేనేమి ఎరగను, నాకేం సంబంధం లేదు, ఇది నన్ను నిర్దోషిగా వదిలేయండి,
అని చెప్పి దానికి క్వాష్ కొట్టేయండి అంటారు. దానికి న్యాయస్థానాలు అంగీకరించవు. అందువల్ల తదుపరి కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ సాధ్యమైన చోట ముందస్తు బెయిల్ వేసుకోవటం, ముందస్తు బెయిల్ కాకుండా వారెంట్ ఇచ్చి జైల్లో పెడితే. బెయిల్ అనేది ప్రాథమిక హక్కు. 4 రోజులు ఆలస్యం అవ్వచ్చే కానీ బెయిల్ అనేది తప్పనిసరిగా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయి, ఆయన ఇప్పుడు బెయిల్ మీద విడుదలయ్యే కదా. ఆయన బెయిల్ మీద ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తి చేశాడు. కనుక బెయిల్ మీద ఉండి అన్ని కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. బయటికి రాకుండా జైల్లో ఉండటం వల్ల అయోమయం, గందరగోళం, నాయకత్వం ఏమి. చంద్రబాబు నాయుడు ఆయన ఎవరికి ఆయనలాగా శిక్షణించి మరో చంద్రబాబు నాయుడు స్థాయి గల నాయకుడిని ఎవరిని కూడా తయారు చేయకపోవడం కూడా ఒక లోపమే. అందువల్ల దిశ కొరబడిందని, తర్వాత జనసేన పార్టీతో సమన్వయంలో కూడా సరిగ్గా అడుగులు పట్టడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వాళ్ళు కేసుల్లో తలమొలకలైన సమయంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే త్వరితగతిన ముందస్తు ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ముందస్తు ఎన్నికలు పెడితే కలిసి వచ్చే అంశంగా వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తూ ఉంది. అలాగే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహకర్త, ఆయన అభిప్రాయం తీసుకుంటున్నారు. అట్లాగే నిఘా వర్గాల సమాచారం, ఒక 5-6 ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే చేయించిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం పెట్టి శాసనసభ రద్దు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే కేంద్ర ఎన్నికల కమిషను మరి ఇంత త్వరగా వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరా అని అంటే, కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు చేసేది ఏమి లేదు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఎన్నికలు నిర్వహించేది. ఇక్కడ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటే ఈవీఎంలకేం కొరత లేదు, ఈవీఎంలు ఉన్నాయి. అందువల్ల రెవెన్యూ పోలీస్ యంత్రాంగం యొక్క సంసిద్ధత ఉంటే ఎన్నికల నిర్వహణ ముందు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి తగు సమయం ఉంది. కనుక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి అభ్యంతరం రాదు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు డిసెంబర్ 1వ వారంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిగి డిసెంబర్ 10-15 మధ్యలో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు, పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. వేచి చూద్దాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అదే నిర్ణయం తీసుకుంటే మరి తెలుగుదేశం పార్టీ, జనసేన వాటికి ఆ సంసిద్ధత ఉన్నదా? ముందస్తు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటంటే, పార్లమెంటు రద్దయిన తరువాత పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామనే ఆలోచన ఉంది. ఎందుకంటే లోక్సభ, రాజ్యసభ కొనసాగినంత కాలం రాజ్యసభలో బీజేపీకి తగు సంఖ్యాబలం లేని కారణం వల్ల వైఎస్ఆర్సీపీకి ఉన్న 9 మంది రాజ్యసభ సభ్యులు అవసరం. ఆ 9 మంది రాజ్యసభ సభ్యులు లేకపోతే, వాళ్ళ ఓట్లు లేకపోతే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన ఏ బిల్లు కూడా చట్టరూపము దాల్చదు. కొంతమంది అమాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఏంటి ప్రధానమంత్రి మోదీ అమిత్ షా వల్లమానిన ప్రేమ జగన్మోహన్ రెడ్డి పట్ల వలకపోస్తున్నారని అంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వములో ప్రతిపాదించిన ప్రతి ఒక్క బిల్లు కానీ, సవరణ బిల్లులు కానీ అవి చట్టరూపము దాల్చాలంటే, ఆమోదం పొందాలంటే ఈనాడు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలము 9 ఉంది సంఖ్య. ఆ 9 మంది చాలా అవసరం. అందువల్ల పార్లమెంటు లోక్సభ రద్దయ్యే వరకు
వైఎస్ఆర్సిపి పార్టీ స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఉన్నది. మరి ముందస్తు ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతా ఉంది? డిసెంబర్లో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు కడుతుందా? లేదు, ఆ రెండు పార్టీలతో పొత్తులో వెళ్ళటం వల్ల చట్టసభల్లో సమస్యలు వచ్చి బిల్లులు ఆమోదం పొందకుండా చట్టము అక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తాం. అందువల్ల ముందస్తు ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి, వాళ్లకు కొంచెము కడుపు మంట కలిగే అంశము జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం. అందువల్ల ముందస్తు ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉంటుందని వేచి చూడవలసిన పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద పట్టింపున్న రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్ నుండే ప్రాంతీయ పార్టీలు దేనికైనా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు, వాళ్ళ యొక్క సహకారము తప్పనిసరి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుండే ప్రాంతీయ పార్టీలు ఆచీ తూచి అడుగులు వేస్తాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరొకసారి మూడవసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో రావటమే వాళ్ళ లక్ష్యంగా భావిస్తున్నారు. రాష్ట్రాల్లో ఎవరు పరిపాలించినా వాళ్ళకి పెద్ద పట్టింపు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల ఒక విచిత్రమైన పరిస్థితి రాబోతా ఉంది. ముందస్తు ఎన్నికలు వచ్చి శాసనసభని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే భారతీయ జనతా పార్టీ ఈ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవటం అనేది ప్రశ్నార్థకం కావచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ ఊహాగానాలే. జగన్మోహన్ రెడ్డి ఉన్న పళంగా ఆకస్మికంగా ఢిల్లీ యాత్రని ఈ ముందస్తు ఎన్నికలకు సభకు ముడిపెడుతున్నారు. కొన్ని సోషల్ మీడియా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి తిరిగి రాగానే ఒకవేళ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే ఆయన వెంటనే సభను రద్దు చేయాలి, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం 8-10 మధ్య షెడ్యూలు ప్రకటించిన తరువాత ఆశించిన లక్ష్యము నెరవేరకపోవచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి 6 రాత్రికి అమిత్ షాని కలిసి 7 శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఏదన్నా ఉంటే 7వ తారీఖు అత్యవసరంగా కేబినెట్ సమావేశం పెట్టి అసెంబ్లీ రద్దనే అంశాన్ని ప్రకటించాలి. 7వ తారీఖు జరగలేదు అంటే ఇక ముందస్తు ఎన్నికలు లేనట్టే. ముందస్తు ఎన్నికలు లేకపోతే షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ పార్లమెంటు జరిగితే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు యథావిధిగా 2014లా పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సిపి పార్టీపై పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.